ప్రతి బీసీ వ్యక్తిని కూడా అభ్యర్థిని కూడా తప్పకుండా రాజ్యాంగం పరిరక్షించి వారికి చేయవలసిన విధాలుగా చేయొచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరిచిన ఉన్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని పూర్తిగా తొంగలో తొక్కేసి వీరు స్వప్రయోజనాలకి కొత్త వాళ్ళు లేని వారికి కొత్త అవకాశాలు క్రియేట్ చేయడానికి వారు చేస్తున్న చర్యలన్నీ కూడా గర్హనీయమని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా ఏపీబీసీ సంక్షేమ సంఘం 13 జిల్లాల్లో కూడా కలెక్టర్లకి వాళ్ళ వినతి పత్రాలు ఓ మెమరాండం కానీ వినతి పత్రాలు కానీ ఇవ్వడానికి మేము సిద్ధమయ్యి అదేవిధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి నేను విశాఖపట్నంలో ఉన్నాను కాబట్టి వెళ్ళి ఆయనకు వినతి పత్రం ఇచ్చేసి ఇది రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ దృష్ట్యా ధర్నాలు ఏవి చేయకూడదని చెప్పి మేము ఏంటంటే చీఫ్ సెక్రటరీ గారికి కూడా దీన్ని త్రూ కలెక్టర్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. ఈ దీంట్లో మా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి కోల గురువులు గారు, అలాగే మా జిల్లా అధ్యక్షులు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు సిటీ అధ్యక్షులు అయినటువంటి భుక్త నరసింహరావు గారు, మా గౌరవ అధ్యక్షులు కామన వెంకట సుబ్బారావు గారు, అలాగే మా ప్రధాన కార్యదర్శి గుళ్ళ శ్రీనివాస నాయుడు, మా యూత్ రాజు, తర్వాత ఈ మొల్లి సింహాద్రి యాదవ్ అందరూ కూడా, అలాగే మా మహిళా అధ్యక్షురాలు సునంద గారు అందరూ కూడా వచ్చి మేమందరం కూడా ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి దీన్ని ఇమీడియట్గా మీరు ప్రభుత్వ దృష్టిలో పెట్టి రేపు రాబోయే ఎలక్షన్స్లో బీసీలకు 34% ఎట్టి పరిస్థితులు కుదించడానికి వీలు లేదు. ఇంతవరకు కూడా గణనం కూడా బీసీలకు సంబంధించి గణనం కూడా ఇంతవరకు చేయలేదు కాబట్టి ఇవన్నీ కూడా దుశ్చర్యలుగా మేము భావిస్తూ రేపు జరగబోయే ఎలక్షన్స్లో 34% కాదు ఇంకా దాన్ని పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్న తరుణంలో దాన్ని కుదించాలని ఒక కుట్ర ఆలోచించడం అది పూర్తిగా ఒక నేరపూరితమైన ఉద్దేశంతో ప్రభుత్వాలు చేస్తున్న కుట్ర చర్య అని చెప్పేసి మేము భావిస్తూ దీన్ని మేము ఖండిస్తున్నాము, అందుకే రిప్రజెంట్ కూడా ఇస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం 13 జిల్లాలలో కూడా కలెక్టర్ ఆఫీస్కి అందరూ మొత్తం మా జిల్లా కమిటీస్ మరియు రాష్ట్ర కమిటీ అందరూ వెళ్ళి ఏదైతే మా డిమాండ్ 34% 1994 సెక్షన్ 6 ప్రకారం 9(1)(6) ప్రకారం ఉన్న 34% బీసీ రిజర్వేషన్ని తగ్గించేయడానికి ప్రభుత్వ మోసపూరితం జరుగుతుందని చెప్పి మేము దాన్ని ఖండిస్తూ 34% ఉంచాలి, అవసరమైతే పెంచాలని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఏదైతే రెడ్యూస్ చేసే విధానం ఉందో దాన్ని తగ్గించమని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి ఈరోజు కలెక్టర్ గారి ద్వారా వినతి పత్రాన్ని గవర్నర్ గారికి అందజేస్తూ మా జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీ వాళ్ళందరూ కలిసి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగిందండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది 13 జిల్లాల్లో కూడా, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ 34%ని 24%గా తీర్చారు. కానీ ఇది జనాభా పెరిగిన కొలది పెంచాలనే రాజకీయ ప్రాతినిధ్యం అనుకుంటున్నా, కానీ ఈరోజు తగ్గించే విధానం అయితే కరెక్ట్ కాదు. ప్రభుత్వం కంపల్సరీగా ఏదైతే 34% ఉందో దాన్ని పెంచాలనే మేము బీసీ సంఘాలందరూ కూడా 13 జిల్లాల్లో కూడా కోరుకుంటూ ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి అది అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటాం.